ఈరోజు నేను మాట్లాడబోయేటటువంటి భాష విని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఫాలో అయ్యేటటువంటి సున్నిత మనస్కులు నన్ను క్షమించాలని చెప్పేసి ముందుగా చెప్పుకుంటా ఉన్నా. అదే మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు నిత్యం వాళ్ళ మంత్రులు మాట్లాడే భాష, వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడే భాష వింటూనే ఉండి అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళకేం పెద్దగా ఇబ్బంది అనిపించదు ఈరోజు నేను మాట్లాడబోయే భాష. కాబట్టి వాళ్ళు నిరభ్యంతరంగా చూడొచ్చు. ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు నా భాష పట్ల నేను క్షమాపణలు కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక కుక్కకి సమాధానం చెప్పే క్రమంలో మనం కూడా కుక్కకి ఎలా అయితే సమాధానం చెప్పాలో అలాగే చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈ డిస్క్లైమర్. ఇక విషయంలోకి వెళ్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక కుక్క మురిగింది. ఆ కుక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 22 జనవరి 1958. ఈ డేట్ ఎందుకు చూపిస్తా ఉన్నానంటే, ఖచ్చితంగా ఈ డేట్కు 9 నెలల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెదకాకానిలో ఒక అక్రమ పని జరిగి, ఆ అక్రమ పని కారణంగా ఈ లోఫర్ గాడు పుట్టాడు. వీడు పుట్టాడనమాట. 22 జనవరి 1958కి 9 నెలల ముందంటే 1957 మార్చిలో జరిగినటువంటి ఒక అక్రమ పని కారణంగా ఈ లోఫర్ గాడు పుట్టాడు. ఆ లోఫర్ గాడు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. వాడి మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు వాడి స్టైల్లోనే సమాధానం చెప్పదలుచుకున్నా. విందాం వాడేం మాట్లాడాడు విని, పాయింట్ టు పాయింట్ నేను సమాధానం చెప్తా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టాక్టిక్ ఉంది. ఎప్పుడైతే పరిస్థితులు ఆయన చేయి దాటిపోతా ఉన్నాయని చెప్పి అర్థమైందో అప్పుడు ఒక సామాజిక వర్గం వారిని రెచ్చగొట్టో లేదంటే ఏదన్నా ఇచ్చో ఎనీథింగ్ వాట్ ఎవర్ ఏదో ఒకటి చేసి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కావచ్చు, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మీడియా అధిపతులను కావచ్చు, ఇట్లాంటి బోగ్గాళ్ళను ఉపయోగించి తిట్టిస్తూ ఉంటారు అనమాట. ఈ బోగ్గాళ్ళ లిస్ట్ ఇదివరకు కొడాలి నాని, ఇంకొకడు వాడి పేరేంటి వల్లభనేని వంశీ, ఇద్దరు ఉండేవాళ్ళు. ఆ బోగ్గాళ్ళకి విషయం అత్తవే దూరంగా ఉన్నారు. దూరంగా ఉండి వాడు రాము అంటే ఈ కుక్కకి బిస్కెట్లు వేసినట్లున్నారు. ఇప్పుడు ఈ కుక్కే ఉన్నాడో ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం, దానికి తగ్గ సమాధానం కూడా ఇచ్చేద్దాం. కుక్క నిన్న మురుగుతా ఉన్నాడు. ఈ కుక్కకి ఇవ్వాల్సిన సమాధానం, కుక్క అంటే మళ్ళీ కుక్కలు బాధపడతాయేమో, విశ్వాసం గల జంతువులు కాబట్టి వీడికి ఏం పేరు పెడదాం, బోక్. ఈ బోక్ గాడు నిన్న మురుగుతా ఉన్నాడు. ఈ భాషలో వీడికి సమాధానం చెప్తా. చూసావు ఎవ్వరూ లేనప్పుడు ఈ మగ వాలంటీర్లు ఆ ఇళ్ళకి వెళ్ళి ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు గొళ్ళెం కొడతా ఉంటారు. లక్ష్మీపార్వతి గారు నేను తెలుస్తానని చెప్పి, లక్ష్మీపార్వతి గారు నాకు తల్లి లాంటిది. లక్ష్మీపార్వతి నీకు తల్లి లాంటిదా? మేము అడిగామా నీకు తల్లి లాంటిదో చెల్లి లాంటిదో ఇంకేదన్నా లాంటిదో మేము అడిగామారా? ఎందుకు ఈ సోదంతా? ఇప్పుడు వీడు చెప్పేది ఏంటంటే ఏందేందో చెబుతున్నాడు. వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ అది ఏందో అర్థం కావట్లా. లక్ష్మీపార్వతి అంటున్నాడు, తల్లి అంటున్నాడు, ఆ తర్వాత తల్లో తెల్లంటికి అంటున్నాడు, ఎట్లీ అంటున్నాడు, విమానం అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, వీడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఆడది ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని అడుగుతూ ఉంటే నేను చెప్పి నేనేం చెప్పానంటే, బాబు గారు మీ కన్సర్న్ బాగుంది అది గుర్తు పెట్టుకోండి. ఏం లేదు గురువు గారు, ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్, నేను మీకు నేను భరోసా ఇస్తున్నా. నీ బొక్కలో భరోసా ఎవడికి కావాలరా? నువ్వు భరోసా ఇస్తున్నావు, నీకే భరోసా లేదు, నీ బతుక్కే భరోసా లేదు. 2 నెలలు అయితే నువ్వేమవుతావు, నీకు భరోసా లేదు. నువ్వు మళ్ళీ నీ బొక్కలో భరోసా బాబు గారికి ఇచ్చేంత రేంజ్ అని ఇది యాదవన. అరే బోక్, చంద్రబాబు నాయుడు గారు అందరూ వాలంటీర్లను అనలేదు, అందరూ వాలంటీర్లను చంద్రబాబు నాయుడు గారు అనలేదు. ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాలంటీర్లు ఉన్నారు కదా, ఈ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో చూడు, వాళ్ళని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లో డిసెంబర్ 2, 2019 ఒంటరి మహిళపై వాలంటీర్ శేఖర్ అనేవాడు అత్యాచార యత్నం చేశాడంట. వాడి గురించి అన్నాడు రా బోక్, ఎక్కడ? కర్నూలు జిల్లా బేతంచెర్లలో. ఆ తర్వాత 10 రోజులకు రైతు భరోసా ఇచ్చే అర్జీ ఇచ్చేందుకు వెళ్ళిన మహిళపై మళ్ళీ అదే పని చేశాడంట ఒక వాలంటీర్, ఎక్కడ? నెల్లూరు జిల్లా వీర్నకొల్లో. ఇలా చెప్పుకుంటా పోతేరా బోకు. సార్, రీసెంట్గా ఓ యువతితో మధుకృష్ణ అనే వాలంటీర్ అసభ్యంగా ప్రవర్తించాడని రాతపూర్వకంగా కేసు పెట్టింది. ఆ తర్వాత బంగారు ఆభరణాల కోసం కోటగిరి వరలక్ష్మి అనే వృద్ధురాల్ని
రాయవరపు వెంకటేష్ అనే వాలంటీర్ దారుణంగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో హత్య చేశాడరా బోక్, వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా, అందరు వాలంటీర్ల గురించి మాట్లాడలా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాధ వ్యక్తం చేసింది వాలంటీర్లలో ఉన్నటువంటి ఇట్లాంటి యదవనా డాష్ గాళ్ల వల్ల వాళ్ళ గురించి బాధ వ్యక్తం చేశాడు. రారే, నీకంత కన్సర్న్ ఉంటే, ఈ వాలంటీర్ల మీద నీకంత కన్సర్నే కనుక ఉంటే, ఎప్పుడన్నా నీ పెళ్ళం ఒంటరిగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ లిస్టులో ఉన్న వాలంటీర్లను ఎవరన్నా ఆమెకు కాపలాగా పెట్టరా, ఒంటరిగా ఎప్పుడన్నా ఉంటుంది కదా నీ పెళ్ళం, ఆవిడకి కాపలాగా ఈ లిస్టులో ఉన్న వాలంటీర్లను ఏమైనా పెడతావేమో చూడు, నువ్వు కన్సర్న్ బాగా బాధపడిపోతా ఉన్నావు కదా ఈ వాలంటీర్లందరి గురించి, ఈ వాలంటీర్లని నీ పెళ్ళాం ఇంట్లో ఉన్నప్పుడో, లేదంటే నీ కూతురో, లేదంటే ఇంకెవరన్నానో, నీ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కదా, నీ అక్క రాజ్యలక్ష్మి క్షమించాలమ్మా, ఈ బోగ్గాడి గల్ల నీ మీ పేర్లు కూడా చెప్పాల్సి వస్తూ ఉంది, ఎందుకంటే ఈ బోగ్గాడు మా నాయకుల పేర్లు అందరూ వాడారు కాబట్టి మీ పేర్లు కూడా ఈరోజు చెప్పాల్సి వస్తూ ఉంది, మీ అక్క రాజ్యలక్ష్మి ఇంట్లో ఎవరన్నా పైసుకొచ్చిన ఆడపిల్లలున్నా, లేదంటే మీ చెల్లెలు ప్రమీళ గారి ఇంట్లో ఎవరైనా వయసుకొచ్చిన ఆడపిల్లలున్నా, నువ్వు వాలంటీర్ల మీద బాగా కన్సర్న్గా ఉన్నావు కదా, వాలంటీర్ల మీద బాగా బాధపడతా ఉన్నావు కదా, ఇట్లాంటి లుచ్చా వాలంటీర్లు కొంతమంది వల్ల, వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళ కాపలాగా పెట్టరా, కుక్క పెట్టు, పెడతావా, ఇంకా చెప్పు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమోతులు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమోతు కాదు. ఎరా, లోకేష్ గారి లాగా తాగుబోతులు కాదు అంటున్నావు, గ్లాసులు ఎత్తేసావా, తిరుగుబోతులు కాదు అంటున్నావు, వాడిపడేసిన అయ్యేమన్నా తీసి లెక్క పెట్టావా, అర్థమైందా, వాడిపడేసిన ఏంటో అయ్యేమన్నా తీసి లెక్క పెట్టావారా, నువ్వు తిరుగుబోతు అంటున్నావు లోకేష్ గారిని, కొడక నీ అన్ని లోకేష్ గారికి ఆపాదిస్తే ఎట్లాగరా, లోకేష్ గారు రాజకీయాల్లోకి రాకపోతే వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయీ రా, ప్రపంచ బ్యాంకులో ఉద్యోగస్తుడు, జగన్మోహన్ రెడ్డి ఏమయ్యేవాడరా రాజకీయాల్లోకి రాకపోతే, ఏ 10వ తరగతి పేపర్లు లీకులు చేసి అమ్ముకుంటా ఉండేవాడా, లేదంటే గంజా సప్లై చేస్తా ఉండేవాడా జగన్మోహన్ రెడ్డి ఏమయ్యేవాడరా రాజకీయాల్లోకి రాకపోతే, లోకేష్ గారు రాజకీయాల్లోకి రాకపోతే వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నారు, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడో చెప్పే దమ్ముందా నీకు, నువ్వు మాట్లాడుతున్నావా లోకేష్ గారి గురించి, మాట్లాడు. అవునవునవును, వీళ్ళందరూ మగ వాలంటీర్లే, మరి మగ వాలంటీర్లే ఈ మంచోళ్ళందరూ నీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ కాపలాగా పెట్టు, అప్పుడు ఒప్పుకుంటారు రా, అందరూ వాలంటీర్లు అని అంటాం లేదు, వాలంటీర్లో చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి లుచ్చా నా కొడుకులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడారు, వాళ్ళందరి గురించి వీడు బాధపడుతున్నాడు, వాళ్ళందరిని తీసుకెళ్లి మీ ఇళ్ల దగ్గర కాపలా పెట్టుకో, నీకు అంత తుత్తరగా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుండాలా అనే అర్హత నీకుందారా అసలు, 33,000 ఎకరాలు ఆయన మాటిని 29,000 మంది రైతులు ఇచ్చారా, అది ఆయన క్రెడిబిలిటీ, దేశంలో అన్ని రాష్ట్రాలుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందిరా ఈ రోజు మీకు దిక్కైనటువంటి కియా పరిశ్రమ, అదిరా ఆయన క్రెడిబిలిటీ. హుద్హుద్ తుఫాన్ వస్తే విశాఖపట్నానికి వారం రోజుల్లో విశాఖపట్నాన్ని నిలబెట్టాడురా, అదిరా ఆయన క్రెడిబిలిటీ, సిగ్గెవడకుండాలరా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వాడికి సిగ్గుండాలరా అడుగు, తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన వాడికి సిగ్గుండాలరా అడుగు, ఈ రోజు ఎంతో సుందరమైనటువంటి విశాఖపట్నం నగరాన్ని డ్రగ్స్ సిటీగా మార్చిన వాడికి సిగ్గుండాలరా లోఫర్, వాళ్ళకి రా సిగ్గుండాల్సింది చంద్రబాబు నాయుడు గారికి, ఏంట్రా మహారాజు రా చంద్రబాబు నాయుడు గారు, లోఫర్ నా కొడక, ఆయన పేరెత్తే అర్హత ఉందారా నీకు చంద్రబాబు నాయుడు గారిని అంటావా, ఆమెని రాజకీయాల్లో తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసి చూపెట్టాడు, ఆవిడ చాలా బాగున్నారా, చాలా సంతోషంగా ఉన్నారు, మొన్న మధ్య తిరుమలలో ఈసారి తెలుగుదేశం పార్టీకి ప్రచారానికి పిలిస్తే ప్రచారం కూడా చేస్తానన్నారు, ఇంకా ఆవిడ జీవితాన్ని ఎక్కడరా నాశనం చేశారా, పోసాని కృష్ణమురళి నిన్ను నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అడుగుతా ఉన్నా, ఆడవారి పేరు లేకుండా రాజకీయాలు చేసే దమ్ము లేదారా మీకు, ఆడవారిని మధ్యలోకి తీసుకురాకుండా రాజకీయాలు చేసే మగాళ్ళు కాదా మీరు, ప్రతి దానికి ఆడవారిని విష ప్రచారానికి వాడుకుంటా రాజకీయాలు చేసే లోఫర్గా, ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్ తెలుసుకుని మాట్లాడు, ఏది బడితే అది మాట్లాడితే ఆ ఆడవాళ్ళందరూ వచ్చి ఇంటికి వచ్చి బడితే పూజ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జయప్రద గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తానని చెప్పినటువంటి మనిషి గురించి ఈడు వాగుతా ఉన్నాడు, ఇంకేం వాగుతున్నావు, వాగరా. పంపించాడు, ఎక్కడి నుంచి వచ్చిందో ఆడకు పంపించాడు, తప్పేంటి,
రామోజీరావు, అరే రామోజీరావు ఎందుకు అంటానంటే ఆయన మాది చాలా క్లోజ్ ఉండేది. ఓకే ఓకే ఓకే, ఆగా ఇక్కడ చెప్తా. నీ తండ్రి వయసు రామోజీరావు గారిది, అరే రామోజీరావు అని అంటున్నావు, బాగా క్లోజా. నేను నీ అయ్యా సుబ్బారావు, పోసాని సుబ్బారావు, ఆడిది నాది ఒకే నియోజకవర్గం రా, వాడు కూడా నాకు బాగా క్లోజు. పాపం పోయాడు, పోకముందు నాకు బాగా క్లోజు. వాడిని ఇప్పుడు బతికుంటే అడగాలని అనుకుంటా ఉన్నా. ఒరే నా కొడక, 1958 జనవరి 22 9 నెలల ముందు నువ్వు ఇంట్లో సావచ్చు గారా, అక్రమ పని జరగకుండా ఉండేది, ఇట్లాంటి లుచ్చాగాడు పుట్టకుండా ఉండేవాడు అని చెప్పి ఆ పోసాని సుబ్బారావు గాడిని అడగదలుచుకున్నా, గానీ పోయాడు, అడిగే అవకాశం లేకుండా పోయింది. అడగదలుచుకున్నారా? అరే సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి చెల్లి సునీత గురించి ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళ జీవితాలు మీరు నాశనం చేయలేదా? షర్మిలా గురించి, అరే సొంత చెల్లెలు రా, షర్మిలా గారు ఎల్లనిపిస్తా ఉన్నాడు రా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ గురించి మాట్లాడరా. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు? సాక్షి టీవీ ఒకటి టీవీ కాదా, ఛానల్ కాదా? అందులో రాస్తున్నారు కదా సునీత గారి గురించి, తండ్రిని హత్య చేయించింది సునీత గారి హస్బెండ్ అని, సునీత గారికి ఇదంతా తెలుసని రాపిస్తున్నారు కదరా సాక్షి టీవీలో. ఎప్పుడో అయిపోయిన లక్ష్మీ పార్వతి ఇష్యూ, ఆవిడ గురించి వాస్తవాలే రాశారు, అదే ప్రపంచానికి కూడా ఇప్పుడు తెలిసినాయి. ఇప్పుడు వీళ్ళు రాసేదేంట్రా మరి? సాక్షి టీవీలో షర్మిలా గారి గురించి, అలాగే సునీతారెడ్డి గారి గురించి మాట్లాడే విషయాలకు మాట్లాడవే, వాళ్ళవి కాదా జీవితాలు, వాళ్ళవి కాదా పరువులు, లక్ష్మీ పార్వతి ఒక్కటేనా? అరే రామోజీరావా, ఇప్పుడు పిల్లు అరే జగన్ అని చెప్పేసి సాక్షి టీవీలో ఎందుకు రాయవని చెప్పి అడుగు, ఎందుకు రాస్తున్నావని చెప్పి అడుగు. సాక్షి టీవీలో రాస్తున్నారు కదా రోజుకు ఒక కథనం, చెల్లెళ్ళ ఇద్దరు గురించి, తల్లి గురించి కూడా రాస్తాడు, వాటి గురించి అడగరా. 30 ఏళ్ళు అరే వినటానికి అసహ్యంగా ఉందిరా. ది గ్రేట్ ఎన్టీ రామారావు అంటున్నాడు, యూనివర్సిటీకి పేరు తీసేస్తే ఏం పీకావురా, ఏం పొడిచావు? ఇంకోసారి ది గ్రేట్ ఎన్టీ రామారావు అంటే చెప్పుతో కొడతావు నా కొడక. ఎన్టీ రామారావు గారి పేరు అయితే అర్హత ఉందారా నీకు? అరే నీకు తప్పు అర్థమైనట్టుంది, 30 ఏళ్ల కుర్రాడు ఎళ్ళి లక్ష్మీ పార్వతి గారిని లవ్ చేయటం కాదు, ఆ 30 ఏళ్ల కుర్రాడి పేరు కోటి, ఆ కోటిని ఈ లక్ష్మీ పార్వతి ఇబ్బంది పెడుతుంది అని చెప్పి న్యూస్ వచ్చింది అప్పట్లో. 30 ఏళ్ల కుర్రాడు ఎక్కడికి వెళ్ళా, ఆ 70 ఏళ్ల ముసలావిడే 30 ఏళ్ల కుర్రాడి దగ్గరికి వచ్చింది, ఇది ఫ్యాక్టు. నీకేదో తప్పు అర్థమైనట్టు, మళ్ళీ ఒకసారి చరిత్రలో రికార్డు చూసుకో. ఈ కోటి అనేవాడినే ఈ 70 ఏళ్ల ముసలావిడ లక్ష్మీ పార్వతి ఇబ్బంది పెట్టింది అనేది వాస్తవం. నువ్వేమో రివర్స్లో 30 ఏళ్ల కుర్రాడు వెళ్ళి లక్ష్మీ పార్వతిని లవ్ చేస్తున్నాడని అంటా ఉన్నావు, ఇప్పుడు ఆ దరిద్రాలన్నీ ఎందుకురా, లక్ష్మీ పార్వతి గురించి ఎందుకురా బాబు, ఇప్పుడు అయిపోయిన చరిత్ర అదంతా, ఆవిడ ఎందుకురా మళ్ళీ ఆ కోటిగాడిని లైమ్ లైట్లోకి తీసుకొస్తావు? ఇప్పుడు ఎప్పుడో అయిపోయినాయి, 3-4 సంవత్సరాలు అవుద్దు, మరి 5-6 సంవత్సరాలు అవుద్దు, 2018 అనుకుంటా ఆ కథలన్నీ మళ్ళీ అవన్నీ, ఆ దరిద్రాలన్నీ ఎందుకురా బాబు ఇప్పుడు? ఎవరు రాసుకెళ్ళాలరా నిన్న? రాసుకెళ్ళి రాధాకృష్ణ లైవ్ పెట్టాడా? నీకేంట్రా నొప్పి, నీకేంటి నొప్పి? అక్కడ న్యూస్ వచ్చింది, ఆ కోటి అనేవాడు బాధపడ్డాడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, ఈ లక్ష్మీపార్వతి అనేవాడు నాకు ఇబ్బంది పెడతా ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. లక్ష్మీపార్వతి ఏమన్నా సాధారణ మహిళ, మహానాయకుల్నే పంపించేసిన మహిళ, అట్లాంటి మహిళ గురించి ఒక న్యూస్ వస్తే న్యూస్ లైవ్లో పెట్టక ఏమైనా పెడతారా? TV5 ఎవర్రా? బిఆర్ నాయుడు గారు. ఆయన ఒక 5 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేశాడంటే నీ బతుకంతా టీవీలు వేసేస్తాడు రా. ఈడి గురించి మనకి ఎందుకులే అని వదిలేసి ఉంటాడు, కానీ TV5 బిఆర్ నాయుడు గారు ఒక్క 5 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేశాడంటే నీ మీద నీ బతుకంతా, నీ చీకటి భాగోతాలన్నీ, నువ్వు ఎట్లా పుట్టావో, ఎలా బతుకుతున్నావో, ఎవరి డబ్బుతో బతుకుతున్నావో మొత్తం బయట గల సత్తా బిఆర్ నాయుడు గారికి ఉందిరా. ఆయన గురించి మాట్లాడతావు నువ్వు, మాట్లాడు. అదే ఒక సందర్భంలో ఒక మీటింగ్ లో బాలకృష్ణ గారు అన్నారు, సరే ఆడది కనపడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అన్నారు. నువ్వు సినీ ఫీల్డ్ లో ఉన్నావు, చాలా సందర్భాల్లో బాలకృష్ణ గారు ఉన్నటువంటి కార్యక్రమాలకి నీ పెళ్ళాం పిల్లలతో వెళ్ళి ఉంటావు. ఎన్నిసార్లు నీ పెళ్ళానికి ముద్దు పెట్టాడు, ఎన్నిసార్లు కడుపు చేశాడు రా బాలకృష్ణ, చెప్పరా లోఫర్? అంటున్నావు కదా ఆడది కనపడితే ముద్దైనా పెట్టాలి, కడుపైన చేయాలని బాలకృష్ణ గారు అన్నాడు, సరే అన్నాడు అనుకుందాం, సరదాగా కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నాడు అని అనుకోవచ్చు. మరి నీ పెళ్ళం ఎన్నిసార్లు కనిపెట్టింది బాలకృష్ణ గారికి, ఎన్నిసార్లు ముద్దు పెట్టాడు, ఎన్నిసార్లు కడుపు చేశాడు రా, ఒళ్ళు దగ్గర పెట్టుకోరా లోఫర్.
వీడు కొడుకున్నాడు, తాగుతాడు, తిరుగుమోతు. చాలా చెప్పుకోసారి అరే అసలు నీ కుటుంబం గురించి బాలకృష్ణ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బిఆర్ నాయుడు గారు కావచ్చు, రాధాకృష్ణ గారు కావచ్చు, రామోజీరావు గారు కావచ్చు, ఎప్పుడన్నా మాట్లాడారా? ఎప్పుడన్నా మాట్లాడారా? ఈరోజు ఏ సందర్భం లేనటువంటి, ఏ ఇది లేనటువంటి వాళ్ళ కుటుంబాలను కూడా నువ్వు తీసుకొచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుందిరా. ఆ మాట్లాడు. ఏం జోక్ చెప్పావురా? వైసీపీలో చూయించాలా? రే బోగ్గా అంటే అన్నావు అంటావు, మళ్ళీ వాళ్ళని తీసుకొస్తావు. ఇప్పుడు అనవసరం నీకు అంబటి రాంబాబు మీద ఏదో కోపం ఉందిరా? వాణ్ణి మాతో ఇవాళ చెప్పించడానికే నువ్వు ఈ మాట అన్నావు. వైసీపీలో చూయించాలా? ఆడవారి మీద అబ్బబ్బబ్బబ్బబ్బబ్బరే నాయనా, అంబటి రాంబాబు, అవంతి, ఆ తర్వాత ఎన్నున్నాయిరా కథలు. అరే ఇంకోటి మర్చిపోయాం, పార్న్ బఫూన్ గోరంట్ల మాధవ్. ఈ చరిత్రలన్నీ చెప్పుకుంటే పుస్తకాలు రాయచ్చు గారా వైసీపీలో మహిళల గురించి, మహిళల మీద జరుగుతున్నటువంటి దారుణాల గురించి? మీరా మహిళల గురించి మాట్లాడేది? ఒరే అసలు ఏం అబద్ధాలు చెప్పడానికి, ఇట్లాంటి విషయాలు అంత ఫ్లూయెంట్గా అసలు ఏం జరగనట్టు చెప్పడానికి మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంటారు ఏదో సినిమాలో, అట్లాంటి వాళ్ళరా బాబు మీరు. ఒకటేంద్రా నాయన, ఎన్ని 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 కావాలి అడుగు చెబుతాం. వామ్మో, మళ్ళీ జగన్ గారి గురించి అడుగుతున్నాడు. ఇప్పుడు జగన్ గారి గురించి చెప్పాలంటే ఇంట్లో తల్లిని పంపించేశాడు, చెల్లెళ్ళిద్దరిని పంపించేశాడు, వాళ్ళేమో మేం చెప్పవసరలా. కడప పార్లమెంట్ లో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిల గారు మనిషి మనిషిని పిలిచి చెప్తా ఉంది జగన్ గారి గురించి. పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి గారు అమ్మాయి సునీతారెడ్డి గారు మనిషి మనిషిని పిలుస్తా ఉంది, చెబుతా ఉంది. ఆ జగన్ గారికి ఓటేద్దమ్మా, ఓటేస్తే మళ్ళీ మిమ్మల్ని కూడా చంపేస్తాడు, ఇంకెన్ని మద్దలు ఎన్ని జరుగుతాయి అని చెప్పి వాళ్ళ కుటుంబంలో వాళ్ళే కథల కథలుగా చెబుతా ఉంటే మాకెక్కడ అవకాశం వస్తుందిరా జగన్ గారి గురించి చెప్పడానికి? ఎదవా అసలు ఈ దొంగ విధవల గురించి ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు, ఏ పేపర్ నమ్మవద్దు. సాక్షి ఒకటే నమ్మరు, సాక్షి ఒకటే నమ్మాలి. డేటు ఏదన్నా కావాలి అని అంటే సాక్షిలో మాత్రం డేట్ ఒకటి తప్ప, డే టు డే తప్ప ఏదన్నా నిజం ఉంటుందో ఇటు చెబుతున్నాడు మరి నమ్మమని. సరే సరే అట్లాగే. అది వాళ్ళ ఏడుపు కాదురా నాయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల జనాభా ఏడుపు. ఈడు వద్దు మహాప్రభు అని చెప్పి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఏడుపు దింపేయాలి అని కరెక్ట్గా ఈరోజు 11 ఏప్రిల్ ఇంకొక 33 రోజుల్లో నీ కోరిక నెరవేరింది, దింపేయాలనే కోరిక దింపేస్తారు, రెడీగా ఉండు. పైకి పంపిద్దామనే ఆలోచన మాకుండదురు. బాబాయ్ని పైకి పంపించినట్టు లేదంటే, ఈ మధ్య వివేకం అనే సినిమా చూసా? వివేకం అనే సినిమాలో అవినాష్ రెడ్డి ఒక డైలాగ్ చెప్తాడు, పెద్ద తలకాయలన్నా అని. వెనకాల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది, ఆ ఫోటోను చూపించి ఇంతకంటే పెద్ద తలకాయలనే అని ఇట్లా అంటాడు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్లో ఆయన. ఆ తర్వాత వెనకాల హెలికాప్టర్ సౌండ్ వచ్చింది, అది ఎందుకు వచ్చిందో, అసలు ఆ కథ ఏంటో, అది ఎందుకు చెప్పారో తెలియదు, కానీ మాకు పైపుకి పంపించే ఆలోచనలు మా పార్టీలో అసలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉండాలి, ఆయన పోటీ చేయాలి, ఆయన ప్రతిపక్ష నాయకుడుగాను, మరి ప్రతిపక్ష నాయకుడిగా స్థానం లేకపోతే ఎమ్మెల్యేగాను అసెంబ్లీకి రావాలి, అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి గెలకాలం అనేది మా కోరిక. అసెంబ్లీకి రావాలి అంటే ఇక్కడ ఇంకోటి ఉంది, పులివెందుల్లో గెలవాలి ముందు. పులివెందుల్లో మరి గెలిచే పరిస్థితి లేదంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, అది కూడా చూసుకొని ఒకవేళ గెలిస్తే సంగతి చెప్తున్నా. పులివెందుల నుంచి బీటెక్ రవి గారు అసెంబ్లీకి రాబోతున్నారని చెప్పి సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి. ఒకవేళ అసెంబ్లీలోకి వస్తే మాత్రం అభివృద్ధి అనేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాలి. అరే క్యాస్టు, క్యాస్టు కులం ఎన్ని రోజులు ఏడుస్తారా కులం మీద? 2024 రా ఇది, అంతమంది ఆ క్యాస్ట్. అరే అసలు కులం గురించి మాట్లాడాలంటే అసహ్యంగా ఉంది పోసాని కుక్క, కులం గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. నేను మాట్లాడను, మా క్యాస్టు మా క్యాస్టు మా క్యాస్టు ఎందిరా క్యాస్టు, ఎన్ని రోజులు ఏడుస్తావురా కులం మీద? కమ్మ కులం మీద పడి ఏడిచేవాళ్ళు నిన్ను వాడుతున్నారు. అరే అసలు ఒక కులాన్ని వైరస్తో పోల్చినటువంటి వాళ్ళనేమనాలరా? ఒక కులాన్ని కమ్మరోనా వైరస్ అన్నప్పుడు ఎక్కడ నిద్రపోతా ఉన్నావు? తప్పురా ఇలా అనకూడదని చెప్పలేదే. ఆ తర్వాత కమ్మ అని కనిపిస్తేనే
వణికిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అన్నా ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయి ఇంకా కులం మీద పడి అడగటం ఏంట్రా సరే, ఏడు ఏమి ఏడుస్తావు చెప్పి దానికి కూడా సమాధానం చూద్దాం. మేం తిట్టేది ఏంట్రా జగన్ గారి ఫ్యామిలీని, మేము ఎందుకు తిడతాం, మాకేం పని, వాళ్ళ చెల్లెళ్ళు తిడతా ఉన్నారు, మేము ఎక్కడ తిట్టాము చూయించు, మాకేం పని, మాకు ఇంకేం పనులు లేవా, మీరిచ్చే ఫీడ్కి మాకు 24 గంటలు సరిపోవట్ల పోరాటానికి, ఒకదాని మీద పోరాటం చేయాలనుకునేలోపు ఇంకో దరిద్రం వచ్చి మా నెత్తిన వేస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నాం 24 గంటలు మాకు సరిపోవట్లా, మీరు చేసే యదవ పనుల్ని, మీరు చేసే లుచ్చా పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాకు 24 గంటలు సరిపోకపోతుంటే జగన్ గారి ఫ్యామిలీని తిట్టేటటువంటి టైం మాకెక్కడ ఉంటా ఉంది. ఆ ఛాన్స్ మేము తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిడతా ఉంటే నువ్వు మమ్మల్ని అంటావు వేరే లోఫర్, వెళ్ళి శర్మిలారెడ్డిని లేదంటే సునీతారెడ్డిని అడుగు జగన్ గారి ఫ్యామిలీని ఎందుకు తిడుతున్నారమ్మా అని. మమ్మల్ని అంటే ఎట్లా, మేము ఎక్కడ తిట్టాము, మాకేం సంబంధం అంటారు. రాజశేఖర రెడ్డి గారిని అరే అన్నాడు, రాజశేఖర రెడ్డి ఆయన స్నేహితులు, ఆయన కొడుకుని అరే అంటే తప్పేంటి అంటారు. తప్పేంటి, నువ్వు అంటలేదరా అరే అంటే తప్పేంటి, రాజశేఖర రెడ్డి గారిని అన్నాడు అరే అని. రాజశేఖర రెడ్డి గారు ఆయన స్నేహితులు ఇద్దరు అనుకుంటారు, ఆయన కొడుకుని అరే అంటే తప్పేంటి, అసలైనా మేమెక్కడ వినలేదే, నీకెక్కడ అనిపించింది, నువ్వు అరే అని జగన్మోహన్ రెడ్డి గారిని అందల్చి చంద్రబాబు నాయుడు గారు అరే అన్నాడు జగన్మోహన్ రెడ్డిని అంటా ఉన్నావా. ఒకవేళ అన్నా తప్పేంటి, ఫ్రెండ్ కొడుకు దారి తప్పి వెళ్తా ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ నాన్న బతికున్నప్పుడు మీ నాన్నకి ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వచ్చారే కుక్క ఏంద్రా ఈ పని అని అంటే తప్ప అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని అరే అని చంద్రబాబు నాయుడు గారు అంటే తప్పేంటి అనొచ్చు, ఆయన ఎక్కడా అనలా. నీకు జగన్మోహన్ రెడ్డిని అరే అనాలనిపించి నువ్వు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అరే అనాలని చెప్పేసి ఏడుస్తా ఉన్నావు. అదే నువ్వు బాగా సామాజిక స్పృహ ఉన్నాడు కదా, మా క్యాస్ట్ వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే అసలు కులం ఎందుకు వస్తా ఉందిరా ఇక్కడ, నిన్ను మేము నువ్వు కమ్మ కులస్తులుగా నిన్ను చోట్ల ఒక మెంటల్ నా కొడుకులా మిమ్మల్ని నిన్ను చూస్తా ఉన్నాం, కానీ నువ్వు కమ్మోడివా లేదంటే ఇంకేదన్నానా అనేది మేము అసలు చోట్ల మా క్యాస్టు అంటా ఉన్నావు. మరి మీ క్యాస్ట్ని ఒక వైరస్తో పోల్చినప్పుడు ఏమయ్యారా, కమ్మరోనా వైరస్ అని స్పీకర్ అన్నాడు, సాక్షాత్గా స్పీకర్ ఉన్నటువంటి వ్యక్తి కమ్మరోనా వైరస్ అన్నప్పుడు ఏమైపోయావురా, అంబట్రాంబాబు నీ క్యాస్ట్ అన్నప్పుడు ఏమైపోయావురా, ఇప్పుడు పొడుచుకుంటా వచ్చింది నీకు, అసలు నిన్ను మా క్యాస్టు కమ్మ కులం ఈ కులాలు తీసేయి, అసలు కులాలనే ఇది 2024లో ఉన్నాం, చంద్రుడి మీద కూడా సునాయాసంగా వెళ్తున్నటువంటి రోజులు ఇవి, ఈ రోజుల్లో కూడా కులాలు ఏంట్రా, అలాంటప్పుడు మీ క్యాస్ట్ అని అంటా ఉన్నావు కదా, ప్రతి పేరు చివర డాష్ ఒక క్యాస్ట్ పేరు తగిలించుకున్నాడికే పోస్టింగ్లు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో అత్యధిక పోస్టింగ్లు, వాళ్ళ గురించి మాట్లాడు, అవి తీసేయి, అసలు క్యాస్ట్ అనే గొడవ తీసేయి, నీది ఎవడు నమ్మట్లా 2019లో 33 మంది కమ్మ డిఎస్పీలు అని చెప్పేసి క్యాస్ట్ గురించి మాట్లాడి గెలిచినటువంటి యదవులు మీరు, ఆడవారి గురించి కులాల గురించి మాట్లాడకుండా రాజకీయాలు చేసే దమ్ముంటే రాండి, ఆడవారిని అడ్డం పెట్టుకుంటారు, కులాలను అడ్డం పెట్టుకుంటారు, ఇంకేం కావాలరా, ఇంకెందుకురా మీరు రాజకీయాల్లో మగాళ్లాగా రాజకీయాలు చేయండి, అంతేగాని ఒక కులాన్ని టార్గెట్ చేసి ఆ కులంలో ఉన్న వ్యక్తుల్ని ఇట్లాంటి లోపరగాళ్లతో తిట్టించి మీరు రాజకీయాలుగా పబ్బం గడుపుకుంటా ఉంటామంటే ప్రజలు హర్షించరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. బిగ్గర గడిచావు We are very shy that you are Kamma. If you are proud to say that you are Kamma, we are feeling shy to say that you are Kamma. Because you didn't speak when honorable speaker said a virus has Kamma Rona virus. If you speak on that day, we will also be proud that you are born in Kamma. నేను మంచివాడిని, కమ్మ కులంలో పుట్టా, కమ్మ కులంలో ఇంకొకరితో స్నేహం చేయాలంటే ఆ కమ్మడు కూడా మంచివాడై ఉండాలి. ఈ వీడియో చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్క విషయాన్ని గమనించాలి, ఇక్కడ ఎక్కడా కూడా కమ్మ కులం ఎందుకు వస్తా ఉందండి, వీడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు కమ్మ 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 అని, వీడికి ఎంత డైరెక్షన్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి నుండి, ఒక కులానికి ఇంకో కులానికి గొడవ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉంటాడు ఈ లోపరగాడు అని చెప్పేసి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించాలని కాళ్ళు మొక్కి చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు నువ్వు ఎదవ్వనే గారా, మేమందరం నిన్ను ఇట్లా మాట్లాడుతూ ఉంది, ఇప్పుడు నువ్వు ఎదవ్వనే కదా, ఇప్పుడు నువ్వు ఇన్ని మాట్లాడావు, వైసీపీలో కొంతమంది సినిమా చూస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, ఆహా వాళ్ళని వాళ్ళతోనే తిట్టించావు అనేటటువంటి సంతోషంలో జనాలు ఉన్నారు, అంతే కదా, ఇప్పుడు నువ్వు ఎదవ్వే కదా, మరి పెళ్లి చేసి పంపించేద్దాం 3 ముళ్ళు 4 ముళ్ళకి,
నా కూతురు పెళ్లి చేయాలంటే కమ్మాడు అయి ఉండాలి, కమ్మాడు వాడు అందగాడు అయి ఉండాలి, వాడు చదువుకుని ఉండాలి, వాడు బుద్ధిమంతుడు ఉండాలి, వాళ్ళ అమ్మ ఉండాలి, వాళ్ళ అయ్య బాగుండాలి, ఇంటి చరిత్ర బాగుండాలి, ఉద్యోగం ఉండాలి, పొలాలు ఉండాలి, ధనాలు ఉండాలి, బంగారం ఉండాలి, డైమండ్స్ ఉండాలి, ఇన్ని ఉంటే అంత బారు ఎందుకురా, పోసాని కృష్ణ మురళిలా ఉండకూడదు అని చెబితే సరిపోయేది కదా. అందంగా ఉండాలి, డబ్బు ఉండాలి, గుణం ఉండాలి, కులం ఉండాలి, అయి ఉండాలి, ఇయ్యి ఉండాలి, ఇంత బారు చెప్తా ఉన్నావు. సింపుల్గా పోసాని కృష్ణ మురళి అనేటటువంటి బ్రోకర్ గాడిలాగా ఉండకపోతే చాలు అని చెప్తే చాలు కదా. ఎవడన్నా సంబంధాలు తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ ఉండి చెప్పుకోవాలేమో, అప్పే పోసాని కృష్ణ మురళి లాంటి ఎదవలైతే కాదండి అని అని చెప్పుకుంటే సరిపోయేది. నువ్వు అంత బారు డైమండ్లు ఉండాలి, బంగారం ఉండాలి, డబ్బు ఉండాలి, కులం ఉండాలి, గుణం ఉండాలి, ఇంకన్నా ఇంత బారు ఉండాలి, ఇవన్నీ దేనికి అవసరమా? నా కమ్మాళ్ళలో కమ్మని నా కూతురికి ఇస్తాను. వాడు విధవైతే, వాడు తాగుమూత అయితే, వాడు తిరుగుమూత అయితే, వాడు పుండాకూర అయితే, కమ్మడు అయితే పెళ్లి చేసుకుంటావా, నరుడు చేసుకుంటానా? అలా ఏం మాట్లాడుతున్నావురా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు, ఏం అర్థం కావట్లా? కమ్మ అంటున్నావు, పిల్ల అంటున్నావు, పెళ్ళి అంటున్నావు, గుణం అంటున్నావు, మందు అంటున్నావు, తాగుబోతు అంటున్నావు, తిరుగుబోతు అంటున్నావు, ప్రపంచానికి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నావు కాబట్టి అదేందో జనాలకు అర్థం కావట్లా, మాకు కూడా అర్థం కావట్లా. సరే నువ్వు మాట్లాడేవు కాబట్టి ఎవడైనా సరే వీడు వాడేంటి, కమ్మేంటి, రెడ్డేంటి, మాలేంటి, మాదేంటి, మనకి బాగా చేస్తున్నాడా లేదా, మనకి రోడ్లు వేస్తున్నాడా లేదా, పథకాలు ఇస్తున్నాడా? రోడ్లా నవ్వుతున్నారా బాబు జనం, రోడ్లు వేస్తున్నాడా లేదా, పథకాలు ఇస్తున్నాడా లేరే? అప్పు చేస్తే కానీ రాష్ట్రంలో జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవ్వలేని మీరు ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, కులం తీసుకొస్తా ఉన్నారు, ఆడవాళ్ళని తీసుకొస్తా ఉన్నారు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో జనాలకు అర్థం కావట్లా ముందు. వైఎస్ఆర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు అనే వాడు కాదు. ఇది నటాటా సూటబుల్ చీఫ్ మినిస్టర్. వీడు చెప్పాలి ఇక చీఫ్ మినిస్టర్ ఎవడు సూట్ అవుతాడు, వీడు చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వినాలి. చంద్రబాబు నాయుడు గారు నిజమేరా చీఫ్ మినిస్టర్కి ఎందుకు సూటబుల్ కాదంటే, ఒక ఒక విషయంలో నీలాంటి లోఫర్గా వాళ్ళని ఏరిపరేయడంలో విఫలమయ్యాడు, నీలాంటి విషంగక్కే పాముల్ని కంట్రోల్ చేయడంలో ఆయన విఫలమయ్యాడు. తెలుసుకుంటారు 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 అని చెప్పి ఆయన విజ్ఞప్తి వదిలేశాడు. కానీ ఆయన బిడ్డ లోకేష్ గారు అట్లా కాదురో, ఈసారి లోకేష్ గారు అట్లా ఉండరు, ఇట్లాంటి విష సర్పాలన్నింటినీ కూడా పెకిలిస్తాం. ఇది చాలా సార్లు చెప్పాను తల్లి. అమ్మా అడుక్కునేవాడు కూడా ఎంత దీనంగా అడుక్కోడు గారా, అమ్మ సోదరులారా, ఎందుకు నాకు కాదు నాకు కాదురా, చాలా మందికి ఒక డౌట్ ఉందిరా, ఏంది ఇది పద్దాక ఇదేంది, అరే నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 120 సార్లు ఎట్టి అంటున్నావు, ఏందిరా అసలు దాని మీనింగ్ ఏంటి, చొక్కా ఉంటే నీ ఒంటి మీద పడతా ఏంటి, ఇప్పే అసలు ఇదేందిరా దీని మీనింగ్ ఏంటి, మీకేమైనా అర్థమైందా అసలు ఇది ఇష్టం ఎందుకు అంటావు, అరే ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తా, ఇదొక్కటి మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నారా, తెలుసుకోవాలని ఆతృత, ఇట్టిట్టు అంటావు ఎందుకు పద్దాక, ఏముంది ఇందులో చొక్కా, అసలు నీకు ఒంటి మీద చొక్కా ఉంటే నచ్చదా, తర్వాత ఎప్పుడన్నా చదువులే ఒకసారి చెప్పిస్తావు నీతో అదేంటనేది ఒకసారి చెప్పిస్తావు, శ్రీకృష్ణ జన్మస్థానానికి ఎప్పుడో ఒకసారి వస్తావు కదా అప్పుడు చెప్పిద్దాం. చూడండి ఇప్పుడు అతను గ్రేట్గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్ల ప్రతి మంగళవారం అప్పు చేస్తే కానీ పెన్షన్లు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనోడు గ్రేటెట్ అవుతాడరా పోసాని, అవుతాడా? వాళ్ళ గురించి నువ్వు మళ్ళీ ఎలివేషన్ ఇవ్వటం, అది మా దరిద్రం చెవులను పట్టడం, ఆ దరిద్రాన్ని మేము జనాలకు చూపించడం కర్మరా బాబు. రాజకీయాల్లో కొన్ని కొన్ని కర్మలు ఉంటాయి, ఆ కర్మానుసారం నువ్వు మాకు తగిలేవు. మెంటల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, వాళ్ళంతా ఇంటికి వచ్చి పాప ఈ వాలంటీర్స్ వాళ్ళకి 3,000 ఇస్తు, ముసలాళ్ళు లేరా, మెంటల్లీ హ్యాండిక్యాప్ లేరా, కాపుల్లో జనసేవ రైతు పాపి ఇలాగే మాకు అన్నం పెడుతున్నాడు, ఇలాగే మనకు కళ్ళజోడిస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు కళ్ళజోడిస్తున్నాడు అని చెప్తా ఉన్నావు. సున్నం పెడుతున్న సంగతి కూడా జనాలకు అర్థమైపోయింది, అన్నం పెడుతున్నాడు, అన్నం ఇంత పెట్టి సున్నం ఇంత పెడతా ఉన్నాడు అని చెప్పి జనాలకు అర్థమైపోయింది. నువ్వు నీ ఎర్రి తాపత్రయం కొంచెం తగ్గించాలన్నమాట. వీల్చైర్ ఇస్తున్నాడు, మందులు ఇస్తున్నాడు అని ఓట్లేస్తారేమో, నువ్వు కూడా మన కులం మన కమ్మడి చెప్పండి, నువ్వు కూడా మంచి పని చేయరా ఎదవా. అరే పోసాని, జగన్మోహన్ రెడ్డిని అనాల్సినవన్నీ ఈ ప్రెస్ మీట్లో నువ్వు అనేసావురా, మంచి పని చేయరా ఎదవా అన్నావు, ఎవరిని అన్నావో జనాలకు అర్థమైంది. రాజధాని కట్టరా డాష్ నువ్వు అన్న పదం వాడు, రాష్ట్రానికి అప్పులు చేయకుండా ఆదాయం సృష్టించరా డాష్ నువ్వు అన్న పదం వాడు, బాబాయిని ఎవడో హత్య చేశాడు కదా వాడికి నీకు తెలుసంట కదా, వాడిని కర్నూల్లో కాపాడేవంట కదా,
వాణ్ణి లోపలేయించి చెల్లెళ్ళకి న్యాయం చేయరా డాష్ అని చెప్పి అరు. అంతేగాని ఆయన్ని జగన్మోహన్ రెడ్డి నరవాల్సిన అన్నీ అరిసేసి సాంప్రదాయని ఇంకోటి ఏదో ఉంది ఈ మధ్య బాగా ఫేమస్ అయింది అట్లా నువ్వు జనాల్లో తిరుగుతానంటే ఎవడు ఊరుకోడు. అడుగు రాజధాని కట్టరా, లేదంటే అప్పు చేయకుండా సంపద సృష్టించి జీతాలు ఇరా, పెన్షన్లు ఇరా, పథకాలు ఇరా, నువ్వు అన్నటువంటి పదం ఉంది కదా అది వాడు, రోడ్లే సావరా బాబు ముందు అది వాడు, ఆ పదం వాడు. ఎవడికి సూటబుల్ ఆ పదం? 33,000 ఎకరాలు సేకరించిన వ్యక్తికి సూటబుల్లా? రాష్ట్రానికి రాజధాని లేకుండా సంక నాకు ఇచ్చిన వాడికి సూటబుల్లా? నువ్వు అన్న ఈ వెధవా అనే పదం ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే చెప్పండి, మీరు చెప్పరు. అరే కమ్మ 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 ఇసుకొస్తుందిరా బాబు, ఏం చేయాలంటావు? అది తీసేయ్. ఆ పురంధరేశ్వరి గారి గురించి చెబుతున్నాడు వీడు. ఆ ఆమె ఎంత గ్రేట్ లేడీ అంటే, ఆ మనం అనుకుంటాము నారా చంద్రబాబు నాయుడే వన్ టైప్ ఆఫ్ మనిషి అనుకుంటాం. ఈమె 100 రకాల టైప్ ఆఫ్ మనిషి. ఈమె ఎంత ద్వేషి అంటే, అరే సరే రా, ప్రపంచంలో నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒక టైప్ ఆఫ్ మనుషులు, మేధావులు, గొప్పవారు. అసలు ఎమ్మ జనం కోసమే పుట్టారా మీరు? చాలా అదే కదా జనాలు అనుకోవాల్సింది నిన్ను, అదే కదా చాలా. ఆ చెప్పు, పురంధరేశ్వరి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే స్థాయిలో మోడీ గారి గురించి కూడా మీరు మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు గారి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మరి అదే స్థాయిలో మోడీ గారి గురించి కూడా మాట్లాడితే చూడాలని చెప్పేసి నాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. పురంధరేశ్వరి గారు 100 టైపులు అయితే మరి మోదీ గారు 1000 టైపులు అని చెప్పేటటువంటి దమ్ము మీలో ఎవరికన్నా ఉందా? ఉంటే మరోసటి నిమిషం మీ నాయకుడు ఎక్కడుంటాడో మీకు తెలియనటువంటి పరిస్థితులు కాబట్టి పురంధరేశ్వరి గారి మీద వాగినటువంటి మీరు మోదీ గారి మీద వాగలేనటువంటి దద్దమ్మలు. ఒక మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఒక జాతీయ పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీకి, దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీకి మహిళా అధ్యక్షురాలైతే ఆవిడ్ని విమర్శిస్తారు కానీ మీ వల్ల మోదీ గారిని కానీ, లేదంటే మీ ప్రతిపక్షమేగా ఇప్పుడు మోదీ గారు మీ ప్రతిపక్షమే కదా బీజేపీ, మోదీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ దమ్ముంటే నువ్వు కానీ మీ పార్టీలో నాయకులు కానీ ఒక్క మాట అని చూపిండ్రా. మరసటి నిమిషం మీ A1 మీ A2 తెలంగాణ రాష్ట్రంలో ఒక కారాగారంలో ఇలా కూర్చుంటారు. అర్థమవుతా ఉందా? ఆడాలకి మగద్ది మిషి కాదు, పొలిటీషియన్. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోతాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి బాధపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోయిన అవసరంలా? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలనేది అందరి తాపత్రయం. అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి తాపత్రయం కూడా అదే. జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోవాలని కాదు, జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోకూడదు అనేది అందరి తపన. ఎప్పుడెప్పుడు ఇతన్ని కుజ్జులోంచి దింపేయాలి. మంచి పనులు చేస్తున్నా, ఎంత మంచి పనులు చేశాడురా, ఎంత మంచి పని. అరే బాబోయ్, ఈ కామెడీ తట్టుకోలేవురా నాయన, వద్దురా వద్దురా పోసాని. ఒకప్పుడు ఇలా కుటుంబంతో వైసీపీలో చేరింది, అదేంటి అది కూడా చాలా ఉంది. ఈ మేడం అంతే కదా, కాంగ్రెస్ సూటబుల్ ఉంటే కాంగ్రెస్ వెళ్తారు, ఇప్పుడు బీజేపీ సూటబుల్ గా ఉంది బీజేపీకి వెళ్తారు. వాళ్ళ ఇష్టంరా, వాళ్ళ ఇష్టంరా బ్రోకర్. మీ చెల్లే పార్టీలో ఉందిరా ఈ రోజు, మీ అమ్మే పార్టీలో ఉందిరా, మీ బాబాయ్ కూతురే పార్టీలో ఉందిరా, అయ్యి మాట్లాడరా లోఫర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండాలో, కాంగ్రెస్ పార్టీలు ఉండాలో వాళ్ళ ఇష్టం, నీకెందుకు? నీకెందుకురా? నువ్వు లేవా ప్రజారాజ్యంలో? నువ్వు లేవా ప్రజారాజ్యంలో? నువ్వు 2009లో చిలకలూరుపేటలో ప్రజారాజ్యం తరపున పోటీ చేస్తే నీ డిపాజిట్లు పోలేదా? నువ్వా మాట్లాడేది పార్టీలు మారడం గురించి? ఆవిడ ఇష్టం. నీ చెల్లెలే పార్టీలో ఉందో చెప్పు ఈరోజు, మీ బాబాయ్ కూతురే పార్టీలో ఉందో చెప్పు, మీ తల్లిని గౌరవ అధ్యక్షురాలుగా ఎందుకు తీసేశారో చెప్పు, అయి చెప్పరా. అసలు నువ్వు ప్రపంచ మేధావి, ప్రపంచంలో ఉన్నాయని నీ ఒక్కడికే తెలుసు. మరి ఆవిడకి తెలియదు, ఆవిడ కేంద్ర మంత్రిగా అట్లాగే చేశారు మరి పాపం. అవన్నీ తెలియకుండానే ఆవిడ కేంద్ర మంత్రిగా చేశారు. నువ్వు ప్రపంచ మేధావి, ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ నీ ఒక్కడికే తెలుసు. ఈ ఎర్రి బుర్రలోనే ఉన్నాయి అవన్నీ, అవి నువ్వు జనాలకి చెప్పాలి. అసలు నువ్వు మాట్లాడే మాటలు, ఎట్టిట్ట మాట్లాడే మాటలు జనాలకు అర్థం కాక సస్తా ఉన్నారు. నువ్వు ఇంకొకటి గురించి విమర్శించడం మళ్ళీ. చంద్రబాబు నాయుడు అవును, రాష్ట్ర ప్రజలందరూ అదే కోరుకుంటా ఉన్నారు.
ఆయన కుర్చీలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే కానీ ఇట్లాంటి లోఫర్ గాళ్ళు కంట్రోల్ అవరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫ్యాక్టరీలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని చెప్పేసి నమ్మారు కాబట్టే పురంధరేశ్వరి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కుర్చీలో కూర్చోబెట్టాలని ఎదురు చూస్తా ఉన్నారు. ఏం చెప్పు, ఏ చంద్రబాబు నాయుడు అయితే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని తప్పులు చిమ్మేసేసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో కూర్చోబెట్టి ఒరే సిగ్గుందారా వ్యవస్థలను మేనేజ్ చేయటం అని ఇంకా అంటా ఉన్నారంటే, ఒరే నాయన 3600 వాయిదా లేక తొప్పినోడు వ్యవస్థని అడ్డం పెట్టుకున్నట్లా వ్యవస్థల్ని నమ్మి చట్టాలకు లోబడి అక్రమంగా అరెస్ట్ కాబడి 53 రోజులు జైల్లో ఉన్నాడు వ్యవస్థలను అడ్డం పెట్టుకున్నట్టారా చెప్పు సమాధానం. ఎవడరా వ్యవస్థలను అడ్డం పెట్టుకుంది? 3600 వాయిదాలు ఎగదొప్పినోడా? 53 రోజులు జైల్లో ఉన్నాడారా? వ్యవస్థలను అడ్డం పెట్టుకుంది? ఇంకొకసారి వ్యవస్థల గురించి మాట్లాడితే కొడక హైదరాబాద్ వచ్చి కొడతాం. అది చూసి సుప్రీం కోర్టులో ఇందులో ఇతన్ని ఇన్నాళ్ళు జైల్లో పెట్టే అవసరం మీకు ఎందుకు వచ్చిందని అట్ట బయలు బయట తీసుకొస్తే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ లెటర్ రాసింది. జగన్ ఎప్పుడెప్పుడో మేము కూడా రాసాం రా, మేము రాసాం మీ పార్టీ మొన్నటిదాకా మీ పార్టీ ఉన్నటువంటి ఎంపీ రఘురామరాజు గారు కూడా రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే 3600 వాయిదాలు ఎగదొబ్బిన ఏకైక పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పురంధరేశ్వరి గారే కాదు చాలామంది లేఖలు రాశారు సుప్రీంకోర్టుకి. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని బయటపడి బతికిపోయి ఈరోజు చెట్లు నరుక్కొని పరదాలు చాటున అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నాడు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది వ్యవస్థలను అడ్డం పెట్టుకోవడం అంటే విన్నారంటే బొక్కలు వేస్తారు, మోడీని ముంచి వెళ్ళిపోతారని విన్నారంటే బొక్కలు వేస్తారు, ఆయనతో పాటు నిన్ను కూడా వేస్తారు రెడీ గుండు. రేపు మోడీని మించి వెళ్ళిపోతాడేమో ఆవిడ మరిది సీఎం సీట్ లో కూర్చోవడం అనేది ఆనవాయితీ, నువ్వు బాధపడవసరలా దాని గురించి. ఆవిడ మరిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం సీట్లో కూర్చోవడం అనేది ఆనవాయితీ తథ్యం, కాకపోతే ఒక 50 రోజులు సమయం ఉందంతే, నువ్వు బాధపడద్దు దాని గురించి. ఎలా నాశనం చేయాలో ఈమె అన్ని రకాలు ఎక్కడో చింతామణి ఒకటి బాలనాగమ్మ పల్నాటి యుద్ధం ఉండే కొన్ని కొన్ని ఉంటాయి. నాయన నువ్వు మామూలుగా తెలుగు మాట్లాడితేనే అర్థం కాదురు, ఇప్పుడు నువ్వు చింతామణికి బాలనాగమ్మకి అక్కడికిక్కడికి వెళ్ళావంటే జనాలు జుట్టు బీక్కుంటారా నాయన, అవన్నీ ఎందుకురా ఇప్పుడు పోసాని. మీకు విలన్ గానే దాపరిచ్చింది, మరి మీ పార్టీకి మీ నాయకుడికి విలన్ గానే దాపరిస్తుంది కదా. మీ పార్టీకి మీ నాయకుడికి ఇవిడ ఒక్కటే కాదు విలన్, ఇంకా చాలా మంది విలన్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు విలన్లు. మీ చెల్లెళ్ళు ఉన్నారా బాబు మీ పార్టీకి విలన్లు? మీ జగన్మోహన్ రెడ్డికి మీ చెల్లెళ్ళు చాలు విలన్లుగా, ఇంకెవరో అవసరంలా అమ్మా. పురంధరేశ్వర తల్లి తల్లి నువ్వు వేజాగరుంటే డిపాజిట్ కూడా రాలా నీకు, అది కెపాసిటీ ఆంధ్రప్రదేశ్. ఈజీఎంకి ఏం వచ్చినాయిరా? ఈజీఎంకి ఏం వచ్చినాయి? వెండి ఆభరణాలు బంగారు వజ్రాలు అవన్నీ వచ్చినాయా? కానీ కనీసం మనిషిగా బ్రతు. అబ్బో ఇక మనుషుల గురించి నువ్వు నీ నాయకుడు చెప్పాలరా, మనిషిగా బతకమని నువ్వు నీ నాయకుడు చెప్పాలి, మేము వినాలి. దరిద్రవరా బాబు జగన్ ఎక్కడెక్కడో అంటే సుప్రీం కోర్టు కంటే హైకోర్టు కంటే తెలుసు అనమాట. అంటే ఇవన్నీ ఎవరు నీకు నేర్పిస్తున్నారు? చంద్రబాబు నాయుడు. అందుకని నేను ప్రజలకి చెప్తున్నాను. ప్రజలారా ఏనండి ఏందో చెబుతున్నాడంట మరి చెప్పు. తెలిసి నీకు తెలిసి ప్రమాణ సాక్షిగా చెప్తున్నా, భారతదేశంలో ఒక రాష్ట్రంలో మళ్ళీ రావాలి ఈ మనిషే, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ మనిషే, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వాలంటీర్ గా వస్తున్న ప్రజలు. ఒరే మళ్ళీ రావాలి ఈ మనిషిని వాలంటీర్గా ప్రజలు వస్తా ఉన్నారా? గ్రాఫిక్స్ లేకపోతే సరిగ్గా ఫోటోలు కూడా వేయలేనటువంటి మీ సాక్షి పేపరు, ఒక్కసారి గ్రాఫిక్స్ లేకుండా మేము డ్రోన్లు పంపిస్తాం, 4-5 డ్రోన్లు పంపిస్తాం, పర్మిషన్ ఇప్పించు. మళ్ళీ రావాలంటా ఉన్నారు, వద్దురా బాబు నీకు దండం అంటా ఉన్నారు, మా కెమెరాలకి జగన్మోహన్ రెడ్డి సభల్లో పర్మిషన్ ఇప్పించు, 2 నిమిషాల్లో నిరూపిస్తాం. 38 ఏళ్ల రాజకీయ జీవితంలో చివరికి ఇందిరాగాంధీతో సహా మళ్ళీ నాకు ఇందిరే కావాలనేది 1-2 సార్లు తప్ప ఆమె మళ్ళా జైలుకి వెళ్ళిపోయింది. ఇక్కడ నిన్నగాగం వచ్చిన ఇతని కన్సర్న్ ఏంటి, ఇతను ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు క్లియర్ గా జనం రాని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అమ్మా మీరు అదే మాట మీద ఉండండి,
ఇతను వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం. బెస్ట్ వరస్ట్ నువ్వు చెప్పాలి రాయక, ఈయన బెస్ట్ సీఎం అని వరస్ట్ గాడికి నువ్వు చెబుతున్నావు. రాజకీయాల్లో ఉన్నాక ఇట్లాంటి దరిద్రాలు ఎన్నినాలో, ఈ పాపిస్ట్ చెవులతో ఎన్ని పడాలో గానీ సరికానీ. మీకు బిడ్డలాగుంటాడు, మీకు సేవకుడిలాగుంటాడు, మీకు మంచి పనులు చేస్తాడు. వివేకానంద రెడ్డికి కూడా బిడ్డేగా జగన్మోహన్ రెడ్డి, చాలు బిడ్డలాగుంటాడు. ఉత్తరా బాబోయ్, కలకాలం బతకాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆంధ్రప్రదేశ్ని బాగా నిలబెడతాడు. నిలబెట్టాడు బాబాయ్ని బాత్రూమ్ లో, నిలబెట్టేశాడు రా బాబాయ్ని బాత్రూమ్ లో. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి వస్తున్నాడు, ఇది నువ్వు చెప్పాలి మాకు. ఇంకెవ్వండి నమ్మకండి, ఈడు ఒక్కడ చెప్పాలి నమ్మకాల గురించి నాయన. ఈయన్ని మెంట్లోడానికి ఏమంటారండి, ఈయన్ని మెంట్లోడానికి ఏమంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు నేను మాట్లాడిన భాషలో ఉన్నటువంటి అభ్యంతరాలను దయచేసి క్షమిస్తారని ఆశిస్తూ, ఇట్లాంటి కుక్కలకి ఇట్లాంటి విష సర్పాలకి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచి ప్రమాణ స్వీకారం చేసే గ్యాప్లో సమాధానం చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.